ప్రపంచంలో ఏ దేశం వారితోనైనా ఎవరితోనైనా పోటీ పడగలం అన్న ఆత్మవిశ్వాసంతోనే మన పిల్లలు వారి కళాశాల నుంచి బయటికి వెళ్ళాలి అనేది ముఖ్యమంత్రి గారి నిశ్చితమైన అభిప్రాయం. దానికి గాను గత ప్రభుత్వ హయాంలోనే అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. కేజీ టు పీజీ విద్య అమలు ప్రారంభంగానే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి కావాల్సిన కఠినమైన చర్యలు కానీ గత ప్రభుత్వ హయాంలోనే తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ కళాశాలల నియంత్రణకు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో వసతుల మెరుగుదలకు కూడా ప్రయత్నాలు చేసినాం. వాస్తవానికి గతంలోనే కొన్ని సమైక్యాంధ్ర పాలనలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలు, మన పిల్లలు చదివించుకునే మన పాఠశాలల్లోనే కనీస సౌకర్యాలు లేకపోవడం, మూత్రశాలలు కూడా లేకపోవడం అనే ఒక దారుణమైన పరిస్థితి నుంచి మనకు రాష్ట్రం వచ్చింది. పాఠశాలలు కప్పు లేకపోవడం, ప్రహరీ లేకపోవడం, మూత్రశాల లేకపోవడం, మంచినీటి వసతులు లేకపోవడం అనేక సమస్యలతోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నాడు విద్యారంగం ఇబ్బందులు పడతా ఉంది. మరి దాన్ని సరిచేసే ప్రయత్నం కొంత గతంలోనే ప్రారంభం చేసినాం. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు గత శాసనసభ చివరి సమావేశంలోనే స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ లాగానే మా మొదటి ప్రాధాన్యం సంక్షేమ రంగం పైన పెట్టినాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నాటికి ప్రజలు ఒక పూట తిండి కూడా నోచుకొని పరిస్థితులలో దుర్భరమైన పరిస్థితులలో ఉన్నారు. అందుకే ముందు మా ప్రజలు కాపాడుకోవడం మా బాధ్యత అని చెప్పి సంక్షేమ రంగం పైన దృష్టి పెట్టినాను. ఆ తర్వాత శాశ్వతమైన అభివృద్ధి కొరకు ముందుగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాలని పటిష్టం చేయడం కొరకు ఒకవైపు విద్యుత్ పైన, మరొకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మరి పరిశ్రమలు పెంచేదానిపైన దృష్టి పెట్టినాను. మరి వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రజలు మాకు అవకాశం ఇస్తే విద్యా వైద్య రంగాలపైన నేను దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే మాట ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పినారు. మరి తప్పకుండా ఈ టర్మ్లో ముఖ్యమంత్రి గారు విద్యారంగం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి తన ఏదైతే కళలు కానీ కేజీ టు పీజీ కాన్సెప్ట్ను ప్రారంభం చేసిందో దాన్ని పూర్తిగా నిజం చేయాల్సిన సందర్భం వచ్చిందని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే భావించుకున్నారు. వారు స్పష్టంగా చెప్పినారు మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందనేది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి గైడెన్స్లో వారు విద్యారంగం పైన ముఖ్యమంత్రి గారి ఆలోచనలన్నింటినీ కూడా అమలు చేసి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర విద్యారంగమే భారతదేశానికి దిక్సూచి అయ్యే పద్ధతుల్లో తప్పకుండా నేను శక్తివంతం లేకుండా కృషి చేస్తానని ముఖ్యమంత్రి గారు నా మీద పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకునే పద్ధతుల్లో పనిచేసి ముఖ్యమంత్రి గారు ఆశించిన ఫలితాలని విద్యాశాఖలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అవసరమైన ప్రతి చోట అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, అన్ని వసతులు కల్పిస్తాం, అన్ని రకాల స్టాఫ్ను కూడా తీసుకుంటాం అవసరమైన ప్రతి చోట.